Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. That is Ratan Tata. Ramoji lanti vaaru vinalsina maatalu. Okaru Ratan Tata. Parichayam akkarleni peru. Vyaparamlo viluvalu naitikataku plus audaryaniki pettindi peru. Marakaru Ramoji Rao. Purtiga contrast analem kaani ikkada tanatone polika endukante అక్షర వ్యాపారంతో పాటు అనేక వ్యాపారాల్లో దూసుకుపోయి తెల్లారిలేస్తే బోలెడు నీతులు చెప్పే పత్రికాధిపతి కాబట్టి ఇప్పుడు ఎందుకు అంటారా? ఉంది, సందర్భం ఉంది. తనలాగే మీడియాలో చాలా మంది పెద్దలు ఏకంగా లేఆఫ్లు ప్రకటించేస్తున్నారు. కొలువుల్లో కోతలు, జీతాల్లో కత్తెర్లు. ఒక్క మీడియాలోనే కాదు, అనేక వ్యాపార సంస్థలు సింపుల్ గా ఉద్యోగుల్ని ఇంటికి పంపించేస్తున్నాయి, బజార్లోకి నెట్టేస్తున్నాయి. వాళ్లకు ఓ ప్రతినిధిగా రామోజీరావు రతన్ టాటా ఏమంటున్నాడో ఒక్కసారి వినాల్సిన అవసరం ఉంది. తనకు తెలియదని కాదు, కానీ ఓసారి వింటే బెటర్ అని. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ కింద అధికారికంగా లే ఆఫ్ ప్రకటించింది. బహుశా మీడియాలో ఈనాడే మొదటిది కావచ్చు, డెక్కన్ క్రానికల్ కూడా తర్వాత. కరోనా నేపథ్యంలో అనేక కంపెనీలు తమ ఉద్యోగుల్ని వదిలించేసుకుంటున్న నేపథ్యంలో యువర్ స్టోరీ అనే న్యూస్ వెబ్సైట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రతన్ టాటా ఏమంటాడంటే, కరోనా విపత్తు మొత్తం వ్యాపార రంగానికే కాదు, ప్రపంచానికే ఓ కుదుపు. కానీ ప్రముఖ కంపెనీలు, అగ్ర నాయకత్వం కూడా సరైన రీతిలో స్పందించడం లేదేమో అనిపిస్తోంది. ఉద్యోగులు, కార్మికులు మన కోసం పనిచేశారు, చేస్తున్నారు, తమ కెరీర్ మొత్తం మన కోసమే వెచ్చించారు. కానీ మనమేం చేస్తున్నాం? బయట జోరుగా వర్షం కురుస్తుంటే బజారులోకి వాళ్లను నెట్టేస్తున్నాం. శ్రమశక్తి విషయంలో ప్రదర్శించాల్సిన నైతికత ఇదేనా? లాక్డౌన్ కాలం మొదలయ్యాక రెవెన్యూ పడిపోయి పనులు లేక జీతాలు ఎలా ఇవ్వాలో తెలియక చాలా కంపెనీలు ఉద్యోగుల్ని తొలగించేశాయి. వ్యాపారం అనే కోణంలో అది కరెక్టేనా? ఈ దుర్భర పరిస్థితుల్లోనూ టాటా గ్రూపు ఒక్క ఉద్యోగిని కూడా బయటికి పంపించేయలేదు. విలువల్ని, నైతికతను, బాధ్యతను, ఔదర్యాన్ని చేతల్లో చూపిస్తోంది. గ్రేట్ ఎయిర్లైన్స్, హోటల్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆటో బిజినెస్ విభాగాల్లో టాప్ మేనేజ్మెంట్ హోదాల్లో ఉన్న వాళ్లకు 20% జీతాలను కోసేసింది తప్ప మిగతా వాళ్లకు జీతాల్లో కోతలు లేవు, ఒక్కరిని తీసేయలేదు. తమ వర్కర్ల పట్ల బాధ్యతగా ఉదారంగా వ్యవహరించకపోతే ఓ కంపెనీ మనుగడ కష్టం. కరోనా అందరినీ ప్రభావితం చేస్తోంది, మనల్ని చేస్తోంది. నష్టాలొస్తున్నాయి, దెబ్బ బలంగానే ఉంది, కానీ దానికి తగినట్లుగా మన మనుగడ ఎలాగో ఆలోచించుకోవాలి, మారాలి. లాభాల రేటలో ఓ వ్యాపారి ఉన్నప్పుడు ఆ ప్రయాణం ఏ నైతిక స్థాయిలో సాగింది అనేది ప్రధానం. వ్యాపారం అంటే జస్ట్ డబ్బు సంపాదించడమే కాదు, వినియోగదారులు, భాగస్వాముల పట్ల నిజాయితీ ఉండాలి, బాధ్యత ఉండాలి, సరైన దిశలో నడక సాగించాలి. ఎస్, తప్పులో పొరపాట్లో దొరలడం వ్యాపార రంగంలో సహజం, నష్టాలు సహజమే. అయితే ఇలాంటి నష్టదాయక మలుపులు పరిస్థితుల్లో క్లిష్టమైన కష్టమైన నిర్ణయాలు తీసుకునే ముందు వాటిల్లో ఏది సరైందనే విచక్షణ కూడా అవసరం. వర్క్ ఫోర్స్ విషయంలో కూడా అంటాడు తను, అవును ఈ విపత్తు వేళ మీకు కాలం ఎలా గడుస్తోంది అని అడిగినప్పుడు, జాతీయ స్థాయిలో లాక్డౌన్ ప్రకటించాక ఇప్పటి వరకు నేను బయటికి వెళ్లలేదు. వైరస్ వ్యాప్తిని నిరోధించాలంటే వీలైనంత వరకు ఇంటికే పరిమితం కావడం సేఫ్, మనకు సమాజానికి కూడా. ఎప్పుడు ఏవో వెంచర్లు, ఇండస్ట్రీలో వస్తున్న మార్పులు గట్రా ఎవరితో ఒకరితో మాట్లాడుతూ ఉండడం అలవాటు కదా, దాన్ని మిస్ అవుతున్నాను బాగా అంటున్నాడు రతన్ టాటా నవ్వుతూ.